హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుట్టు ములక్కాడ టొమాటో కర్రీ అండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ, రైస్లోకి చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు ఏం లేకుండా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పదండి, ఇదోండి ములక్కాడ టొమాటో ఎగ్ కర్రీ కావాల్సిన పదార్థాలు. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టొమాటోలు, ములక్కాళ్ళు, ఉప్పు, కారం, పసుపు అండ్ ఉడకబెట్టుకున్న కోడిగుడ్లండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మనకి ఉల్లిపాయ టొమాటోతోనే గ్రేవీ వస్తుంది కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. తర్వాత సన్నగా ఇలా పొడుగ్గా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తొండి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. తొండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాళ్ళు వేసుకోవాలండి. ఈ ములక్కాళ్ళు కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటాయి. దండి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి మంచిగా ములక్కాడలు, ఉల్లిపాయ కూడా కొంచెం కలర్ మారింది కదా. ఈ టైంలో బాగా పండిన టొమాటోలు ఒక 4 తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా పండిన టొమాటోలు అయితే కర్రీకి టేస్ట్ బాగుంటుందండి. తర్వాత కూరకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ టొమాటోల్లోనే సాల్ట్ వేయడం వల్ల టొమాటోలు కూడా తొందరగా మగ్గుతాయి. దొండి ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి టొమాటోలు అన్నీ మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. దొండి టొమాటోలు కూడా దాదాపు ఉడికిపోయాయి. ఈ టైంలో మనకు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 స్పూన్ వరకు కారం వేశాను. ఈ కూరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ధనియాల పొడి ఇవన్నీ మసాలాలు వేయకుండా చేస్తేనే బాగుంటుందండి. ఒకవేళ లేదు మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. దొండి మనం కోడిగుడ్లకి ఇలా ఫోర్క్తో కొంచెం ఇలా ఘాట్లలాగా పెట్టుకుంటే మనకి మసాలా అంతా దాంట్లోకి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇక్కడ 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా మెత్తగా దంచుకొని వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. కానీ వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. చూడండి ఒకసారి కలుపుకోవాలి. చూడండి మొత్తం టొమాటోలు, ఉల్లిపాయ మొత్తం మగ్గి ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకున్నాక ఒక చిన్న 1 టీ గ్లాస్ వాటర్ వేయాలండి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. దొండి ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మనకు ఆ టొమాటో ఫ్లేవర్ అంతా ఆ కోడిగుడ్లకు పట్టేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. దొండి 5 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి తేలి మన కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, ఎక్కువ మసాలాలు ఏం లేకుండా జస్ట్ ఓన్లీ ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు టొమాటోలు కూడా కొంచెం నాటు టొమాటోలు అయితే టేస్ట్ బాగుంటుందండి. దొండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని. అంతే అండి మన ఎమ్మి కోడిగుడ్డు ములక్కాడ కూర రెడీ అయిపోయింది. ఖచ్చితంగా నేను ఎలా చేశానో అలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దొండి ఈ ములక్కాడ కూరని మనం వైట్ రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.